నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 48 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అనుమతులను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రద్దు చేసింది. ఈ మేరకు మంత్రి మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని కొన్ని కాలేజీలు యూనివర్సిటీలు అప్లికేషన్స్ లేకుండా కొనసాగుతుండడం, ఎలాంటి ప్రవేశాలు లేకుండానే నిర్వహిస్తుండడం, ప్రవేశాలు చేపట్టిన చేరికలు 25% కన్నా తక్కువగా ఉండడం వంటి కారణాలతో 246 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.